లక్షలాది మంది కార్యకర్తలు ప్రజలు. ఇది మా పార్టీ బలం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఒకటే మాట చెప్తున్నారు, నేను 4 సంవత్సరాలు 10 నెలల కాలం మీ అందరి దయతో, మీ అందరి తాలూకా మద్దతుతో, మీ ఆశీస్సులతో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేశాను. ఈ 4 సంవత్సరాలు 10 నెలల కాలంలో నేను మీకు మంచి చేశాననుకుంటే, మీ కుటుంబానికి మంచి చేశాను, మంచి జరిగిందనుకుంటే, మీకు మేలు జరిగిందనుకుంటే, మీ కుటుంబంలో మీ తాలూకా ఆర్థిక స్థితిగతులు మారాయనుకుంటే, మీ పిల్లలు చక్కగా చదువుకున్నారనుకుంటే, వాళ్ళకి రాబోయే కాలంలో మంచి మీ విద్యా విధానం ద్వారా వాళ్ళ భవిష్యత్తుకి మంచి దారి చూపారు అనుకుంటే, మీరు మళ్ళీ నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి పిలిపించారు. నాకు తెలిసి ఏ నాయకుడు ఈ మాటని ఇంతవరకు కూడా ఎన్నికలు జరిగిన సందర్భాల్లో ఎప్పుడూ చెప్పలే. ఏదో మాయ చెప్పి మాట చెప్పి మనం తిప్పి వాళ్ళు ఏదో చెప్పుకుని వెళ్ళిపోతుండేవారు. ఇంకోటి చంద్రబాబు నాయుడు అయితే ఇంకా నోరెప్పితే అన్ని అసత్యాలు సత్యదూరమైన పలుకులు తప్ప ఎప్పుడు వాస్తవాలు ఎప్పుడు మాట్లాడలే. ఆయనకి ఎందుకంటే స్వర్గీయ రాజశేఖర్ ఎక్కడున్నారు కానీ ఆయనకు మునుసాపు ఉండేది చంద్రబాబు నాయుడు కానీ. ఏదైనా నిజం చెప్తే 100 ఆయన సరస్సు వచ్చి 100 ముక్కలు అయిపోతుంది ఆయన చెప్పేవాడు, జోక్ చేసేవాడు ఆ రకంగా. కానీ ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా 5 సంవత్సరాల పరిపాలన కాలంలో నేను ఇచ్చిన నా మేనిఫెస్టో ఇది, నా మేనిఫెస్టో ఇది, ఇందులో పెట్టిన అంశాలని నేను 95-98% నేను నెరవేర్చాను. నాకు మళ్ళీ ఒక అవకాశం ఇవ్వండి, ఇంకా మళ్ళీ మీ మనసుల్లో ఏమున్నదో, మీ ఆలోచన ఏమున్నదో, ఏ కార్యక్రమంలో ప్రభుత్వం తీసుకుంటే మీ జీవన విధానంలో ఇంకా మీరేమైనా మార్పులు వస్తాయో ఆ కార్యక్రమాలు చేస్తానని చెప్పని మరి జగన్మోహన్ చెప్పడం నిజంగా మాకందరికీ గర్వకారణం ఉంది. అందుకే ప్రజలు, అందుకే కార్యకర్తలకు నమ్మకం వచ్చింది, పూర్తి నమ్మకంతో, పూర్తి విశ్వాసంతో. ప్రజలందరూ కూడా లక్షలాది మంది వచ్చి ఆయనకి ఆశీర్వాదం తెలుపుతున్న ఈ నేపథ్యంలో ఇంకా 2-3 రోజుల్లో 1 వారం రోజుల్లో ఎన్నికలు నోటిఫికేషన్ రాబోతున్నాయి. మళ్ళీ మీ అందరి ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికానికి సభకు ఇచ్చేసిన లక్షలాది మంది కార్యకర్తలు ప్రజలకి మళ్ళీ వారు చైతన్యవంతులై మళ్ళీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీ పార్టీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడం నన్ను కొట్టాలని కోరుతున్నాం. చూసాం మనం ఒక 1 వారం రోజులు ఒక ఎపిసోడ్ జరుగుతుంది దేశంలో రాష్ట్రంలో. పొత్తుల కోసం ఎంపర్లాడుతూ ఢిల్లీ చుట్టూ ప్రదర్శన చేసుకుంటూ ఇక మీరు ఏం చెప్తారో చెప్పండి, మేమేదైనా మేము దేనికైనా మా తలుపులో తెలిసి ఉన్నాయని చెప్పుకుని మరి మాట్లాడుకుంటూ ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ సెలబ్రిటీ పార్టీ కానీ మరి ఏ విధంగా భారతీయ జనతా పార్టీతో తాతారాడిందో అందరూ ఈ రాష్ట్ర ప్రధానికి అందరూ కూడా చూసే ఉంటారు తెలుసుకుని ఉంటారు. ఒత్తిడి చేసుకోవడం, ఓ పార్టీని కలిగి ఉండడం ప్రజాస్వామ్యంలో సాహసం. కానీ ఈ రకంగా ఎంపర్లు ఆడుకొని కొత్త వాళ్ళు అయితే అలాగే కాదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో నేను ఇగో ఈ కార్యక్రమం చేశానని చెప్పుకోవడానికి లేక ఆ గుమ్మం ఈ గుమ్మం తిరుక్కుంటూ
ఇవాళ అది చూస్తుంటే రాష్ట్ర ప్రధానికానికి జగస్పరంగా ఉంది, అసహించుకుంటున్నారు ఏంటిది అని. నేను ఉదయాన్ని ఒకరు వచ్చి ఎవరు నాకు వీడియో పెట్టారు ఉదయాన్నే ఉదయం వీడియో చూశాను. ఏంట్రా ఇదేంటి నేను చూస్తే భారతీయ జనతా పార్టీ నాయకుడు మన ఆంధ్ర వాళ్ళు ఆంధ్రుడు కాకపోయినా ఆయనకున్న వచ్చిరాని తెలియని మరి ఆయన కండస్థా పెట్టుకుంటూ చూడండి. ఇది నేను చెప్పిన మాటలా, ఏ రకంగా ప్రజలు ఏ రకంగా ఏమనుకుంటారో. అండ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు పిచ్చివాళ్ళు అనుకుంటారో ఆలోచించేయండి. సరే ప్రజాస్వామ్యంలో 2 పార్టీలకు వెళ్ళడం, 2 పార్టీలు వెళ్ళిపోవడం, లేదా పుత్రులకు వెళ్ళడం పుత్రులు అని అది వేరు. ఇదంతా ఎప్పుడు ఒక 3 నెలల కింద జరిగిన సంఘటనలు. వేరే మమ్మీ ఎన్నో అంశాలు ఉన్నాయి. అధికారం ఉన్నప్పుడు దాని గురించి ఆలోచించలేదు, కొన్ని పుత్రులు పెట్టుకున్నప్పుడు దాని గురించి ఆలోచించట్లేదు రాష్ట్రం తాలూకా అంశాల పట్ల. ముఖ్యంగా మన స్టీల్ ప్లాంట్ ఈ పుత్రులు పెట్టుకున్నారు కదా, ఇప్పుడు రేపు 2 ఎప్పుడో మరి భారతీయ జనతా పార్టీ నాయకత్వం అలాగే మరి వాళ్ళతో పొత్తు పెట్టుకుంటున్న చంద్రబాబు అందరూ వస్తారు కదా వైజాగ్ పట్టడానికి. మరి స్టీల్ ప్లాంట్ గురించి ఏం చేస్తారో చెప్పారండి, చెప్పారండి ఏమి ప్రజలకి ఏమి ఇస్తారు. అసలు ఎక్కడ ఒక ఎథిక్స్ లేకపోతే ఆలోచన లేకపోతే ఎన్నో మాట్లాడారు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అధికారం అనేది కాదు ముఖ్యం, చరిత్రలో ఏదైతే ఆ యూనిక్ పేజీలు ఉంటాయో అందులో నా పేరు కూడా ఉండాలని కోరుకుంటాను. తప్ప అధికారం కోసం వెంపర్లాడను అని మాటని నేను చెప్పారు. దాన్ని వక్రీకరించి కొన్ని బతికి వచ్చి ఏదోదో పాపం అమాయకంగా ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా, అది ఛాలెంజ్. ఆ మాటలు దేనికన్నారండి, ఛాలెంజ్ కోసం చెప్పి అతని స్థైర్యానికి అతని ధైర్యానికి. నేను 5 సంవత్సరాలను ఈ రాష్ట్రానికి మంచి చేశాను కాబట్టి ప్రజలు నన్ను హర్షిస్తారు అనే ఒక ఆత్మస్థైర్యంతో మాట్లాడిన మాటలు, అంతేగాని చంద్రబాబు నాయుడు లాగా పిరికి మాటలు మాటలు కాదు. చెప్పండి కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సభలో విజయంతో అవడం, ఈ పొత్తులు చూసి ప్రజలు వచ్చి అసహించుకోవడం, ఇంకా మొన్న వచ్చిన
ఏదైతే వైఎస్ఆర్సీ పార్టీకి ఇప్పుడు ఉన్నాయో సీట్లు ఉన్నాయో 151, దానికంటే 175 కూడా రేపు ఛాలెంజింగ్గా వచ్చే పరిస్థితులు రాష్ట్రంలో అని చెప్పడానికి అసోక్తి కాదు. వాస్తవాలు ఇవే. ప్రజల జీవన విధానం మారింది, వాళ్ళకి ఆదాయం పెరిగింది, రాష్ట్రం జీడిపి పెరిగింది, వ్యవసాయానికి సంబంధించి ఉత్పత్తులు పెరిగాయి, రైతు హాయిగా ఉన్నాడు, రైతుకు పెట్టుబడి పెట్టే ఆర్థిక స్తోమత పెరిగింది, పండించిన పంటకి గిట్టుబాటు దొరికింది, ఎరువుల కోసం విత్తనాల కోసం ఎంపర్లు అడుక్కోకుండా ఇంటి ముందునే ఆర్బిక్యా ద్వారా అవన్నీ ఇస్తున్నారు. అన్ని వర్గాలకు కూడా ఇవ్వాలా? ఏదైతే సచివాలయం తీసుకొచ్చిన తర్వాత గ్రామాల్లో అయితే మరి ఇంటి ముంగిడికే పరిపాలన వచ్చింది, ఊరు దాటి వెళ్ళకంట అన్ని అంశాలు కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఆ సచివాలయం జరుగుతున్నాయి. వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి మంచి రాచపాట దొరికింది, ఇంగ్లీష్ మీడియంతో చదువుకుంటున్నారు, ఉన్నత విద్యలో నుంచి ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చాం, ప్రపంచంలో ఉన్న అన్ని యూనివర్సిటీలతోనే ఆన్లైన్ ఎగ్జామ్స్ ఆన్లైన్లో వాళ్ళు చదువుకునే ఏర్పాటు చేశాం. అవన్నిటికీ ప్రభుత్వమే అండగా ఉంటూ ప్రభుత్వమే చేస్తుంది. ఎప్పుడు లేవు ఇలాంటి విధానాలు. ఇవాళ అందుకే మీతో 5 నిమిషాలు ముచ్చరించుకుందామని ఈ సభల గురించి ప్రజలకి మళ్ళీ ఒకసారి కోరుదామని చెప్పి వచ్చాను. థ్యాంక్ యూ. ఇంకేం చెప్తే చెప్పండి. ఒక్కొక్కరు అదే మరి పచ్చకమ్మనాయుడికి పచ్చకం ఉంటుందని ఎలాగైతే చంద్రబాబు నాయుడికి ఇంకెవరో ఉన్నారు కదా అలా అబ్బాయో అలా సెలబ్రిటీ వాళ్ళకి ఎలాగైతే పెడతారు గ్రాఫిక్లు, ఈ ఫోటోలో పక్క కూడా అలా పెట్టించుకుంటాం. ఇది చూస్తే తెలుస్తుంది. పోనీ అలాగనుకుని ఆ బల్బుతో ఉన్నాం మనం ఎవడొద్దన్నాడు, ఎవడో నవ్వుతాడు ఆ గ్రాఫిక్ అంటే. ఆ బ్రహ్మలో ఉండమనండి ఆ పత్రికల్ని ఆ లాయకుల్ని మీ వద్దాలే. లక్షలాదిగా మనం భీమ పెట్టడం జరిగింది, మన భీమల తగలబోస దగ్గర ఏలూరులో జరిగింది, రాప్తాలో జరిగింది, నిన్న వచ్చి బాపట్ల అయ్యేలో జరిగింది. ఇవన్నీ ఒకటికి మించి ఒకటి ప్రజలు తండపుతండే పోతారు. సుతాగా ఆల్మండ్ కాలు వచ్చి అమ్మ జన్మండికి వస్తారు ఏం చెప్తారో, 5 సంవత్సరాలు మనకు వచ్చి ఆయన మంచి పరిపాలన అందించాడు, ఆయనకి మన తాలూకు మద్దతు తెలుపుదాం, మనకు కూడా అందరూ భాగస్వాములు అవుదాం, కార్యకర్తలకు వచ్చి భరోసా వచ్చింది, ఇక మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి, సామాన్యులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వం ఇది అని చెప్పి వచ్చారు. పత్రికల ఇప్పుడు ఒకరోజు ఏం మంచి రాస్తే నన్ను వచ్చి ఇవాళ చెడుగా రాస్తారని అనుకోవడానికి వాళ్ళకి అలా పచ్చగా ఉన్నాడు పచ్చగా ఉండండి వాళ్ళకి పచ్చగా ఉంటుండదు అంతే. మనం ఏం చేస్తాం ఏం చెప్పాబు? అదే బాబు నేను అంటున్నాను, రేవంత్ రెడ్డి అనే పక్క మేడండి, రేవంత్ రెడ్డి అనే అర్థం. రేపు భారతీయ జనతా పార్టీ నాయకులు వస్తారు కదా, రేపు వాళ్ళు చెప్పాలి కదా, వాళ్ళు చెప్పాలి కదా, రేవంత్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు వచ్చి చెప్తే ఉపయోగం ఉంది? ఇక్కడ సమస్య ఎవరిది? మీకు కేంద్రం ఉంది, మరి ఇంకే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అది కాబట్టి దాన్ని మేము చెప్తున్నాం. అందుకనే ఓ కలిసిపోయారు వాళ్ళతో కలిసిపోయింది, ఇప్పుడు ఎవడు కలిసిపోయారు, ఎవడుదో ఎవరు కలిసిపోయింది ఇప్పుడు చెప్పండి. అందుకు రేపు చెప్ప అందుకు అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి గారి గురించి నేను వెంకటరెడ్డి గారి గురించి నేను చెప్పట్లే. వాళ్ళు వచ్చి ఏం చెప్పినా వాళ్ళు వచ్చి ఏం మాట్లాడే దానికి ఉపయోగం లేదు. వినడానికి టైం వేస్ట్, రావడానికి చూడడానికి టైం వేస్ట్. తప్ప
మాకెందుకు, మేమెందుకు అనుకోలేదు, మేమెందుకు అనుకుంటాం, మాకేం సంబంధం అనుకోవడానికి, అనుకోవడానికి 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 మాకేం సంబంధం? ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం, మేము ఒక్కరమే, మాతో ఏ పార్టీ పొత్తు ఉండదు, మేము ఏ పార్టీని పొత్తు అడగము. కానీ ప్రజలు మాత్రం మా మేము పొత్తు డైరెక్ట్గా ప్రజలతో తప్ప ఇంకెవరితో కాదు. మాకు ప్రజలకే పొత్తు, మా పార్టీకి, మా నాయకుడికి ప్రజలకే పొత్తు, మా మిగతా వాళ్ళతో మా సంబంధం. సార్ అదే ఆ మాట మీరు మా మూడు పార్టీ నాయకులు చెప్తారు, నన్ను అడిగితే నేను చెప్తాను, నేను చెప్తాను మా మూడు పార్టీలు కాదు కదా, మూడు పార్టీలు కాదు కదా, 30 పార్టీలు కలిసి ఏమి చేయలేమని చెప్తాను. మూడు పార్టీలు కాదు, పక్కన ఇంకో సున్నా పెట్టుకున్నా ఏం పరిధి ఉండదు. మరి చెప్తున్నాం కదా, 175 నేను ఈ సభలు చూసినది ఇంకా నాకు ఎక్కడో అక్కడెక్కడ చిన్న చిన్న ఉన్నాయి నిజమా అని కొద్ది నాలుగు రోజులు అనిపించేస్తే ఇప్పుడు నిన్న సభలతో బలపడింది అంత. ఇప్పుడు లేదు కదా బీజేపీ, ఇప్పుడు కాదు బీజేపీ, ఇప్పుడు ఉందా బీజేపీకి ఏం తెలుసు, రాష్ట్ర పార్టీ ఉందా? లేదు కదా, తెలుగుదేశం పార్టీ ఒకటే ఉంది, అది కూడా రేపు ఉండదు. సరే అది వాళ్ళ అంతర్గత సమస్య అండి, మనకేం సంబంధం? వాళ్ళు వెయిట్ చేస్తారు, వాళ్ళు గుమ్మ ముందు కూర్చుంటారు, లేకపోతే మరి దారిలో దారి కాస్తారు, అవన్నీ వాళ్ళ సమస్య, మాదికేం సంబంధం? అది వాళ్ళది, అదే ప్రజలంతా చూస్తున్నారు, ఏంట్రా గుమ్మాల ముందు కూర్చోడం, ఏంట్రా దారులు కాల్చి కూర్చోడం, ప్రైవేట్ ప్రయాణికి వెళ్ళి బతిమాలుకోవడం. మరి ఇన్నాళ్ళు ఈ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ధైర్యంగా నా కోటి ఏమన్నా అడగలేకపోవడం, పలాంటి నాది అని చెప్పి ఈ అని అడగలేకపోవడం ఏంటని చూస్తారు. జగన్మోహన్ ఏం చేస్తారు, అప్పుడు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 10 నెలల కాలం ఆయన పరిపాలన చేశాడు, ఒకే ఒకటి మాట్లాడతాడు. ఈ 4 సంవత్సరాలు 10 నెలల కాలంలో నేను మీకు సహాయపడాలనుకుంటే, నా మీ ప్రభుత్వం మీకు మేలు జరిగిందనుకుంటే, మీకు మంచి జరిగిందనుకుంటే, మీ ఆత్మగౌరవం పెరిగిందనుకుంటే, మీ తాలూకా మీ కుటుంబ ఆదాయం పెరిగిందనుకుంటే, మీ పిల్ల పాప చల్లగా మంచి విద్యాభ్యాసం చదువుతున్నారంటే, మీకు ఆరోగ్యం సంబంధించిన అంశాల్లో ఈ ప్రభుత్వం అండగా ఉందనుకుంటే, నాకు ఒకసారి మళ్ళీ అవకాశం అడుగుతారు. ఇంకా అందుకంటే ఏంటి ఈ మాటలు ఎందుకు మాట్లాడిపోతారు మరి మిగతా వాళ్ళు? అది ఇంకేంటి బాబు, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సంఖ్య ఉత్తరాంధ్రా నుంచే ప్రారంభిస్తారని, సిద్ధం కాకుండా సపరేట్గా సమావేశాలు పెడతారని ఉత్తరాంధ్రా నుంచి అంటున్నారు. వెయిట్ అండ్ సీ బాబు, ఉత్తరాంధ్ర నుంచి పెడతారా, రాయలసీమ నుంచి పెడతారా, లేకపోతే కోస్తాంధ్ర నుంచి పెడతారా అనేది ఒక కార్యాచరణ రూపొందిస్తాం. ముందుగా మీకు చెప్పే కదా మేము స్టార్ట్ అవుతుంది పార్టీ, మీరే కదా మాకు ప్రజలకి పార్టీకి మధ్యన సంధానకర్తలు, బ్రిడ్జ్ మీరే కదా, మీకు చెప్పకండి ఏం చేయం కదా. మాకేం సంబంధం అండి, మాకు మేము ముస్లింలకి ఎక్కడ ఇస్తామో అక్కడ చేస్తారు, మీ హిందువులకి ఎక్కడ ఇస్తామో అక్కడ చేస్తారు, మీ క్రిస్టియన్కి ఇస్తే ఎక్కడ చేస్తారు, మాకేం సంబంధం? మాకు అందరూ ఒకటే. ఏమో అంటే అదే కబడ్డీ ఆట ఆడతారంట, ఆడి అవతోడు కాలేజీకి పోలే, లేదా అందులో ఏమైనా అంగవైక్యం ఉన్నాడా, లేదా అందులో అడుగ దుష్టి మాందేమి ఉందా, ఏది ఉందా చూసుకుని ఆడతాడు గేమ్. వాళ్ళకు ముందు మాట్లాడిన మాటలు మీరు వాళ్ళు అడిగినది, మాకు అది లేదు, మాకు ఎవరు వచ్చినా ఒకటే ఓపెన్. ఎవరు ఎవరు నేను అన్నా, ఎవరన్నారు నేను ఎవరు లేరు
ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రిగా కలడం అనేది మీ మొక్కరమే కాదు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రి కలుస్తున్నారు. ఎట్లా మీరు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి రెండు వ్యవస్థలు, అది ఆ వ్యవస్థలు వేరు, రాజకీయ వ్యవస్థలు వేరు. రాజకీయ వ్యవస్థలను కాంగ్రెస్ ముఖ్యమంత్రి వెళ్ళి ప్రధానమంత్రి నుంచి ఇలాంటి మాటలు మాట్లాడతారా? చెప్పండి, మాట్లాడరు కదా. సిద్ధాంతం అది రాజకీయ సిద్ధాంతం. అది ఎవరు ఎవరన్నారు? ప్రధానమంత్రిగా వస్తూ వేరు, భారతీయ జనతా పార్టీ కోటేమీ వస్తూ వేరు. ప్రధానమంత్రికి రాలేదా విశాఖపట్నం? మేము మా ముఖ్యమంత్రి అటెండ్ అవ్వలేదా? మేము అడగలేదా? ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాకు చేయుతున్నామండి అని మేము అదే అడిగాం తప్ప మేము అనలేదే. రేపో ఎల్లుండో నేనున్నాను మీకు, రేపో ఎల్లుండో ప్రధానమంత్రి గారు భారతీయ జనతా పార్టీ నాయకులుగా రేపు వస్తారు కదా ఇక్కడికి, లేదు భారతీయ జనతా పార్టీ మరి అగ్రనాయకులు వస్తారు కదా, వాళ్ళు ఏం సమాధానం చెప్తే చూద్దాం తెలిపండి గురించి అని చెప్పన్నాను నేను. అంతే ఇంకేమన్నా అంతే కదా ఏంటి, ఏమన్నా తప్పు ఏదైనా మా మళ్ళీ ఇందాక అని ఇప్పుడు నేను మాట మార్చానా? మార్చలే కదా. ఏం చెప్తాం? ఎవరు పోటీ ఎవరో ఒకరు పోటీ చేయాలి కదా. నేను ముందు ఓడిపో ఓటమితోనే సక్సెస్ అయ్యాను. నేను ఓడిపోయే నేను సక్సెస్ అయ్యి భగవంతుడు దేవల్ల ఆమాత్రేమితో అవతల కంట ఎవరైతే మీరు మాట్లాడుకుని మాట్లాడుతున్నారో వాళ్ళకంటే కొద్ది పై స్థాయిలోనే ఉన్నాను మొదటి నుంచి కూడా. మా ఎన్నికల్లోనూ ఒక వ్యక్తి మీద ఇంకో వ్యక్తి పోటీ చేయాలి కదా, అది ఆయన వచ్చి ఇంకో వచ్చి ఎక్స్ వై జెడ్ ఎవరైనా ఓటే ఎక్స్ అయితే ఓటీ జెడ్ అయితే ఓటి ఎం అయితే ఓటి ఏ ఓతే ఓటు ఉంటుంది ఎవరైనా ఓటే ఎటు జెడ్ నేను చేస్తాను. నేను చేస్తాను చెయ్యొచ్చు లేదు చేస్తామని లేదు ఎందుకుంటుంది. చీపు పిల్లలు ప్రజలందరూ ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు. ఆ ప్రాంతానికి ఏం కావాలంటే అవన్నీ చేసాము, మా పుట్టిన మా జిల్లాలో ఉన్నాము. ఇప్పుడు ఏం అవసరం వచ్చింది అక్కడి నుంచి? ఎప్పుడు మారాలి అక్కడ నుంచి? ఆ ప్రజలు తిరస్కరిస్తే, ఆ ప్రజలు వద్దనుకుంటే, లేకపోతే మన మీద మనకు నమ్మకం లేకపోతే అప్పుడు అక్కడ ఇక్కడ 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 మారుతున్నారు. ఎవరు మారుతారు రాజకీయాలను? నమ్మకాలు అటు ఎవరైనా ఉంటుందమ్మా. ఆయనకేం స్పెషల్? మూడు కుమ్మలు ఉన్నాయా? స్వాగతించండి. ఆయనకేం మూడు కుమ్మలు ఉన్నాయా చెప్పండి? ఎవరైనా ఒకటి ఎన్నికల్లో పోటీ ఎవరైనా చేస్తాను కదా, ఎవరైనా చేస్తారు కదా. అది ఆ పార్టీ తాలూక నిర్ణయాలు, మాకేం సంబంధం? నేను తిరస్కరించి మరి ఆయన అడగండి ఎందుకే ఇక్కడ మారుతున్నావు ఇక్కడ తిరస్కరించారని. వాళ్ళ పార్టీ తిరస్కరించిందో వాళ్ళు తిరస్కరించో నాకేం సంబంధం? నాకు సంబంధం లేని విషయాన్ని మీరు అడుగుతారుగా, సంబంధం లేని వ్యక్తులు అడిగితే చెప్తారు. ఆయన అడగండి అవన్నీ. ఆ క్వశ్చన్లన్నీ వాళ్ళవి నాయ కాదు, నా క్వశ్చన్ ఒకటే అందులోది. నాకు ఎవరైనా ఓటే పోటీ అవును. పార్టీ ఇక్కడి నుంచి పోటీ చేయాలని పార్టీ నిర్ణయించింది. ఆ నిర్ణయాన్ని ఆదేశాన్ని ఇస్తే అప్పుడు ఇక్కడ పోటీ చేస్తుంది. నాది వచ్చి నాకు నేను అక్కడే ఉన్నాను, పార్టీని నేను రిక్వెస్ట్ చేసి నేను ఇక్కడ పోటీ చేస్తాను. నా రిక్వెస్ట్ని పార్టీ ఆమోదించింది, నేను అక్కడ చేస్తున్నాను. సమయం ఎందుకు? దేనికి సమయం? పార్టీ సమయం పరుచుకుంటుంది. మేము ఎందుకు? వ్యక్తుల నిమిత్తం మాత్రం, వ్యక్తుల నిమిత్తం మాత్రం. వ్యవస్థ పార్టీ పార్టీ సమయం పరుచుకుంటుంది.
నేను చెప్పాను కదా వ్యక్తులు వ్యక్తుల నిమిత్తం మాత్రం పార్టీ పరిశ్రమ ఉంటే వ్యక్తులు ఆటోమేటిక్గా ఉంటారు. పార్టీ పరిశ్రమ లేకపోతే 2014లో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశాను, ఓడిపోలేదా? ఎందుకు పార్టీ మరి బాగలేదు కాబట్టి ఓడిపోయాను. ఏం చేస్తాం ఉంటే ఏం చేస్తాం? అందుకు ఇవన్నీ ఒక చెప్పండి. డిఎస్సి డేట్ ఇచ్చామే, ఫైల్ సంతకం పెట్టాను. డిఎస్సి రేపు ఉదయం ప్రకటిస్తాం అంటే కోర్టు వచ్చి 30 రోజులు పొడిగించమని చెప్పింది. ఇది టెట్కి డిఎస్సికి మీద గ్యాప్ ఇవ్వాలి, 4 వీక్స్ గ్యాప్ ఏముంది. ఆ 4 వీక్స్ తర్వాత డేట్లు ఇస్తున్నాం. అప్లై చేసుకొని గడవారు, అప్లై చేసుకోండి. ఎప్పటి నుంచో వెయిటింగ్లో ఉండి మాకు కావాలి మాకు కావాలని అడిగి మరి అప్లై చేసుకోమంటే వాళ్ళు ఎన్నిసార్లు మనం గడిపించి అప్లై చేసుకోరు. అంటే అంత నెగ్లిజెన్స్ ఉన్నప్పుడు ఎలా చేసుకుంటారు? కమిట్మెంట్ లేదు. సో ఇది మాత్రం 4 వారాలు గడిపింది. టెట్ అయిన ఆఖరి రోజు గురించి 4 వారాలు ఇవ్వండి. 4 వారాలు 10-2గా అది అనౌన్స్ చేస్తారు. రేపు ఉదయం వస్తుంది డేట్లు. ఏమోసండి, అక్కడ ఆ జిల్లాలో మిలియన్ బ్రదర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు అడుగుతారు ఇద్దరు ఇక్కడ ఎందుకు కూర్చుంటారు, ఇక్కడ ఏం అడుగుతారు ఎందుకు, దాని గురించి ఆ విషయం గురించి ఎందుకు, ఇంకేదైనా ఇష్యూ అడగండి సార్. థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి ఏమంటారు అది రివ్యూ చేస్తాను, రివ్యూ చేస్తాను. ఏదైతే సిద్ధం సభలు 4 ప్రాంతాల సభలు విజయవంతమయ్యేవి, లక్షలాది మంది ప్రజలు కార్యకర్త వచ్చారు. ఆ సభలో జరిగిన తీరే మా పార్టీ రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డికి ఆశీర్వదిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రధాని అని చెప్పడానికి నిదర్శనం. అదే వరవడిలో రేపు జరిగే ఎన్నికల్లో కూడా అందరూ కూడా ఆయనకి ఇంకోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. నమస్కారం, బాయ్.